నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. అగర్తలాలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం, హాజరైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సా. రాజస్థాన్లోని బిల్వారాలో రోడ్డుపై యువతి హంగామా, ఇరుగు పొరుగు మధ్య గొడవకు ఆగ్రహించిన యువతి కారు అద్దాలను పగలగొట్టి రచ్చ. గద్వాల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో అగ్ని ప్రమాదం, మంటల వల్ల 5 లక్షల మేర ఆస్తి నష్టం. అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నుంచి ప్రకటన విడుదల చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 133 పాయింట్లు ఎగబాకి 22,000 వద్దకు చేరుకున్న నిఫ్టీ. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో 8 రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో భారతీయ అమెరికన్లు 350కి పైగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. కార్లకు కాషాయ జెండాలు కట్టి అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. US में జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ పుంగనూరు ఆవులతో సరదాగా గడిపారు. ఆవులకు దాణాతో పాటు కుర్చీలో కూర్చొని వాటిని హత్తుకుంటూ మేతను తినిపిస్తూ మోదీ కనిపించారు.
సరిహద్దుల్లో తమకు పరిష్కారం లభిస్తే తప్ప ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయని ఆశించవద్దని చైనా ప్రధాని చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. 2020లో చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఎల్ఏసీకి సైన్యాన్ని తీసుకువచ్చిందని, భారత్ తన రక్షణను అదుపులో ఉంచుకోవాలని జయశంకర్ అన్నారు. 2020 లాక్డౌన్ కే స్థితి మే తబ్ భీ హమ్నే మిలిటరీ మూవ్మెంట్ కి బహుత్ మనే బడీ సంఖ్యా మే మిలిటరీ మూవ్మెంట్ కి పిచ్లే సాలో మే ఇండియా చైనా కే బీచ్ మే థింగ్స్ హావ్ నాట్ బీన్ గుడ్ అండ్ నాట్ బీన్ ఈజీ. అండ్ ఇస్కా కారణ ముఖ్య కారణ యే హై కి హమారే బీచ్ మే కుచ్ అగ్రీమెంట్స్ థీ సాలో సే థీ ఔర్ యే లిఖిత్ మనే ఏ కోయి ఐసా కోయి సమ్జోతా జో థా మనే కోయి ఇన్ఫార్మల్ నహీ థా బహుత్ స్పష్ట థా ఔర్ యే థా కి హమే అగర్ అప్నే బార్డర్ మే పీస్ ఔర్ ట్రాంక్విల్ ఏక్ తో జబ్ తక్ పడోసీ హో ఆపస్ మే జబ్ తక్ సీమా మే పీస్ ఔర్ ట్రాంక్విలిటీ నా హో తో జో రిస్తే జో హై ఆగే బడ్నే కి సంభావనా నహీ హై తో యే ఉన్కో భీ పతా థా హమే భీ పతా థా ఇసీలియే ఔర్ అగర్ ఆప్ దేఖే జబ్ సే హమారీ जी रिश्ते जो हैं नॉर्मलाइज हुए हैं. 62 में युद्ध हुआ था, उसके बाद 14 साल लगे हमें एक एम्बेसडर वापस भेजने में, उसके बाद 26 साल लगे 62 के बाद पहला प्रधानमंत्री गया, राजीव गांधी जी गए, चीन गए, और 93 में और 96 में दो अग्रीमेंट्स हुई थी, उसके बाद भी हुई थी 2005, 2006, 2012, 2013 और ఇస్కా ఇస్కా జో నిచోడ్ యే థా కి దోనో సైడ్ జో హై వో జో జో లైన్ జో బనీ హై క్యూంకి హమారీ సీమా జో హై వో మ్యూచువలీ అగ్రీడ్ నహీ హై కి దోనో సైడ్ జో హై వో ఫౌజ్ కోయి సంఖ్యా మే. త్రిపురా ముఖ్యమంత్రి మాణిక్ సాహ్ అగర్తలాలో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో దక్షిణ భారతదేశం నుంచి తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. మాణిక్ సాహ్ మాట్లాడుతూ, ఈరోజు నేను ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. నాకు 18 వయసులో 10 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ రేస్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్ళినట్లు గుర్తు. హైదరాబాద్లో మొదటిసారి నేను ఇడ్లీ సాంబార్ మరియు అన్నీ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఏకత్వం మరియు భిన్నత్వం అనేవి ఉన్నాయి. విభిన్న సంస్కృతుల ప్రజలు త్రిపురలో ఉంటారు. ఆల్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్స్ ఓవర్ హియర్, సో విచ్ లాంగ్వేజ్ ఐ షుడ్ స్పీక్ ఐ డోంట్ నో, ఎనీవే ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఐ డౌట్ సమ్ పీపుల్స్ దే నో. అవర్ ఆనరబుల్ హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ సర్ విత్ పాసింగ్ డేస్ హి ఆల్సో విల్ బి ఏబుల్ టు నో. Today, really, I am very happy to come over here. And still I can remember when I was 18 years old boy, I went to Hyderabad to participate 10-kilometer cross-country race. Still I remember, from Howrah by train. So when I reached Secunderabad first, so from Secunderabad, this artillery centers, artillery people, army people, they took me to Hyderabad. So there in Golconda fort, from the fort I had to run and finish it at Lal Bahadur Shastri Stadium. I can still remember. So I was very young, you can remember. So there I first time smelled this idli, sambar and all. I never had this kind of experience. So after that, now we are all running after this idli, sambar and all. So here I have seen that what is unity in diversity. గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల పాత సామాన్ షెడ్ అగ్నికి ఆహుతైంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఫైర్ ట్యాంకర్లో నీరు అయిపోవటంతో మున్సిపాలిటీకి చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ దట్టమైన పొగ పరిసర కాలనీలో వ్యాపించింది. అప్పటికే షాప్లో ఉన్న సామాగ్రి గాలి బూడిదైంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేశారు.
ఇదే ముప్పలం చేసింది ఇదే ముప్పలం చేసింది అంత అంత అంటించుకుని ఇది అంటే అంత అంటుకునేది రాజస్థాన్ లోని బిల్వారాలో పొరుగింటి వారితో గొడవ వల్ల ఆగ్రహించిన యువతి ఆ తర్వాత రోడ్డుపై హంగామా చేసింది. అహింస సర్కిల్ సమీపంలోని ప్రాంతంలో చిన్న సమస్యపై ఇరుగు పొరుగు మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పొరుగింటి వారిని పిఎస్కు తీసుకువెళ్లారు. ఆగ్రహించిన యువతి కారు అద్దాలను పగలగొట్టి రచ్చ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మమ్మా మమ్మా రోడ్ క్రాస్ ఆరామ్ సే ఆరామ్ సే తోడ వైదు ఆరామ్ సే తోడ హమ్ సాత్ హై మేరే పాపా ని బులా రా పాపా ఘర్ ఆ జా భయాన్ కరు ఘర్ ఆ జా భయా ఓ షిట్ పసో బనే బనే యు యు అరే ఈ చోరీ నే యా చోరీ ఏక్ లుగై నే కుట్టి బస్ మే ఈ గాడి మీనే బెట్టి తకీనా ఫోన్ కా ఫోన్ కా చెర్ కర్నా క్యా ఘర్ పచే ఈ చోరీ నే చోరా కుట్టి చోరీ పేరు నా భాయ్ సార్ గడి ఉదర్ తుమ్మి చోరీ కదా మెయిన్ బాత్ యా అసలు మే చేరా కబ్జో రే బుదర్ సో బచ్చా నే ఆవో చార్ కదా ఎక్కి చేరా యా నే చోరీ బద్మాష్ చోరీ యా నా తో దేఖు నా గడి చేస్ చేస్ చెప్లా ఓ షిట్ చోరీ ఫోటో యా వేర్ నా వేర్ 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 ఆజా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం చీకటిలోకి నెట్టబడిందని ఆయన హయాంలో గత 4 ఏళ్లుగా రాష్ట్రం అభివృద్ధిలోనే ఆర్థికంగానూ పూర్తిగా వెనుకబడిందని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. ఆదివారం బత్యాల భవన్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని అన్నారు. పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకున్న తర్వాత చేజ్ ఎక్కడ జనానికి కనపడేదానికి ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీద మాట్లాడినాం. మాట్లాడితే తప్పు. 2 రోజులు లోకేష్ బాబు గారి ఈ యాక్ట్ రద్దయినా కూడా ఇలాంటి యాక్ట్ను భోగిమంటలో కాల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని ఈరోజు భోగిమంటలో వేస్తున్నాం. 2, జీవో నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ 1 పోలీస్ యాక్ట్ అమెండ్మెంట్. తర్వాత అంగన్వాడీ సన్న ఉద్యోగులు ఎందుకో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా 2 ఉద్యోగస్తులు అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. 1, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు అందరం మనం పండగ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చెత్త చెదారు ఎత్తేస్తున్నారు. మీరు చూడండి పొద్దున్నే 4 గంటలకే 6 ట్రాక్టర్లో మన్ను ఎత్తి వాళ్ళు చెత్త చెదారు ఎత్తున్నారు. వాళ్ళ మీద యాక్ట్. మన బిడ్డలను ఇంటికి తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో కూర్చు పెట్టి చదివించి మంచినీళ్ళు ఇచ్చి నిద్రపోయే వాళ్ళు నిద్రపోనిచ్చి కోడిగుడ్డు పెట్టి పాలిచ్చి
మొదటి నుంచి కార్మికులు కర్షకులకు అండగా ఉంటూ వారి సంక్షేమమే టీడీపీ ధ్యేయంగా కట్టుబడి ఉందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత మేడ విజయశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేటలోని తన కార్యాలయంలో బియ్యం బస్తాలతో పాటు సంక్రాంతి పర్వదినానికి సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కార్మికులను ఆదుకుంటామని అన్నారు. యువనేత లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అట్లాగే ఈ రాజంపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చాలా ఆనందముగా సంతోషముగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలా. ఈ సంక్రాంతి మీ ఇంట్లో ఒక కన్నుల పండగగా ఉండాలా అనే ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తున్నా. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇబ్బందులు రాజంపేట కలిగాయో ఈ 5 సంవత్సరాల్లో, ఆ సమస్యల్ని కూడా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతిలో. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలం మాగం విలుస గ్రామాల మధ్య మినీ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించారు. ఈ ఫైనల్లో ఆయనవిల్లి మండలం కె జగన్నాథపురం టీం, అమలాపురం ఎత్తురోడ్ టీంలు 2 తలపడ్డాయి. ఈ పోటీల్లో విన్నర్స్ గా ఎత్తురోడ్ టీం, రన్నర్అప్ గా కె జగన్నాథపురం టీంలు నిలిచాయి. ఈ మినీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూర్ కి ముఖ్య అతిథిగా ఆయనవిల్లి మండల జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, మాగం గ్రామ సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ చేట్ల రామారావు పాల్గొని వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ ట్రోఫీలు విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాగం విలుస వివిధ గ్రామాల నుండి పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేటల రామారావు గారు, ఉమ్మడి రాజేష్ గారు, ఏం చేస్తున్నా కోరుతున్నా సహకరించిన రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డియే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట అమలు చేస్తుంటే అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపటం లేదని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు, వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రెడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డెక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు, సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన వాటిపైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన కిజర్ 50 గోల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం మైదానంలో గడిచిన వారం రోజులుగా కిజర్ 50 గోల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో 15 జట్లు తలపడ్డాయి. ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్లో తలపడ్డ సంగారెడ్డి దారాసింగ్, సీసీ జట్ షేఖాపూర్ సీసీ జట్టుపై విజయం సాధించడంతో ట్రోఫీతో పాటు 5,55,055 రూపాయల నగదును హరీష్ రావు అందజేశారు. రన్నర్గా నిలిచిన షేఖాపూర్ జేపీ సీసీ జట్టుకు ట్రోఫీతో పాటు 3,33,333 రూపాయల నగదును మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ కిజర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి క్రికెట్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడి జహీరాబాద్ బాగారెడ్డి క్రీడా మైదానాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో మరియు రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు ఎక్స్రే సౌకర్యం లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు గత 10 సంవత్సరాల నుండి ఎక్స్రే సౌకర్యం లేదని, దానివలన ఇళ్ల వద్ద కాలు జారి కింద పడినవారు, ద్విచక్ర వాహనం నుంచి కింద పడినవారు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారు, గాయాలకు ఎక్స్రే తీయించుకుందామంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గిద్దలూరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మండలంలో 74 గ్రామాలు ఉండగా అందరూ కూడా గిద్దలూరు వెళ్లాలంటే రోగులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొమరోలు మండలంలో 77 గ్రామాలు కలవు. కొమరోలులో ప్రధానంగా ప్రభుత్వ వైద్యశాల గతంలో ఉండేది, దాన్ని డీగ్రేడ్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. దీనికి వచ్చేసి ఒకటి ఎక్స్రే ప్లాంట్ ఉన్నది. ఈ ఎక్స్రే ప్లాంట్ మరమ్మతులకు లోనయ్యి గత దశాబ్ద కాలమైంది. దీనికి ప్రభుత్వం వారు కానీ శాసనసభ్యులు కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము. ఈ దీనికి మరమ్మతులు చేసి ఈ ఎక్స్రే ప్లాంట్ దీనికి లైన్లోకి తీసుకురాలేదు. ఈ ఎక్స్రే ప్లాంట్లు పెద్ద నిధులతో సమకూరినటువంటిది పరిస్థితి కూడా ఏం కాదు. దీనికి వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా గిద్దలూరుకు ఆటోలు తీసుకోవాల్సిన పోయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. దీని గురించి ఆలోచించి స్థానిక శాసనసభ్యులు దీని గురించి నిధులు సమకూర్చి ఎక్స్రే ప్లాంట్ కొత్తది మంజూరు చేయవలసినదిగా మేము తెలియపరుస్తున్నాము. బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన పరిస్థితి ఏందో మాకు అర్థం కావడం లేదు. నిధులు సమకూర్చి ఎక్స్రే ప్లాంట్కి సొంతంగా కానీ ట్రస్ట్ తలపునైనా కానీ నిధులు సమకూర్చి దానికి ఎక్స్రే ప్లాంట్ అయినా కానీ రన్నింగ్లోకి తీసుకురాగలరు. చాలా చిన్న స్వల్ప వ్యయంతో కూడుకున్నటువంటి దీని అవసరం. దీన్ని కూడా గుర్తించుకున్న ఏ ట్రస్టులు కానీ శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో, సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కొహెడా మండలం సముద్రాల గ్రామంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్రా చందం సమర్పయామి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలా గత సెషన్ ర్యాలీ సోమవారం కొనసాగింది. రెండో రోజు తాజా గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 550 పాయింట్లు ఎగసి 73,127 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 133 పాయింట్లు ఎగబాకి 22,000 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ లో విప్రో, హెచ్సిఎల్ టెక్ వరుసగా 10%, 4% ఎగబాకాయి. తర్వాతి విజేతలుగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ నిలిచాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, నెస్లే, హెచ్యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కొన్ని ఫ్రంట్ లైన్ డ్రాగ్లలో ఉన్నాయి. ప్రీ ఓపెనింగ్ పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే డోజోన్స్ 118 పాయింట్లు కోల్పోగా, ఎస్ఎన్పి 500, నాస్డాక్ ఫ్లాట్గా ముగిశాయి. చాలా ఆసియా పసిఫిక్ మార్కెట్లు క్షీణించాయి. ఓటర్లు అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి వరుసగా 3వ అధ్యక్ష పదవిని అప్పగించడంతో తైవాన్ ప్రధాన స్టాక్ ఇండెక్స్ పెరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. అగర్తలాలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం హాజరైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ్. రాజస్థాన్లోని బిల్వారాలో రోడ్డుపై యువతి హంగామా, ఇరుగు పొరుగు మధ్య గొడవకు ఆగ్రహించిన యువతి కారు అద్దాలను పగలగొట్టి రచ్చ. గద్వాల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో అగ్ని ప్రమాదం, మంటల వల్ల 500,000 మేర ఆస్తి నష్టం. అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నుంచి ప్రకటన విడుదల చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 133 పాయింట్లు ఎగబాకి 22,000 వద్దకు చేరుకున్న నిఫ్టీ. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.